కాకినాడ జిల్లా జగ్గంపేట దళిత ప్రజా చైతన్య వ్యవస్థాపక అధ్యక్షులు బుంగ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ముందుగా అంబేద్కర్ పాలాభిషేకం చేసి పూలమాలలతో సత్కరించారు. అనంతరం స్థానిక జగ్గంపేటలో తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాల అధ్యక్షులుగా ఎన్నిక కాబడిన ఏనుగుపల్లి కృష్ణకి దళిత ప్రజా చైతన్య బృందం అభినందనలు తెలియజేస్తూ చిరు సత్కారం చేయడం జరిగింది. అనంతరం ఏనుగుపల్లి కృష్ణ సమక్షంలో బుంగ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జై భీమ్ భారత్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. అనంతరం బుంగ సతీష్ కుమార్ మాట్లాడుతూ జై భీమ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్ నాయకత్వంలో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏనుగుపల్లి కృష్ణ మాట్లాడుతూ జై భీమ్ భారత్ పార్టీలో కాకినాడ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బుంగ సతీష్ కుమార్ మరియు వారి కమిటీ సభ్యులతో చేరడం చాలా సంతోషంగా ఉందని మునుముందు జడ శ్రావణ్ కుమార్ నాయకత్వాన్ని బలపరచాలని అన్నారు. అనంతరం నూతన కమిటీ వల్లూరి సత్యనందం కు జగ్గంపేట కన్వీనర్ గా మర్రి పృథ్వీరాజ్ కి జగ్గంపేట కో కన్వీనర్ గా ఐతీ రాజ్ కుమార్ కి సామర్లకోట మండల అధ్యక్షులుగా తుంపు మహేష్ కి సామర్లకోట మండల ఉపాధ్యక్షులుగా కాకర అప్పారావు కిర్లంపూడి ఉపాధ్యక్షులుగా వల్లపు సురేష్ కి కిర్లంపూడి ఉపాధ్యక్షులుగా ఆయితి చిన్నబాబుకి సామర్లకోట మండల సలహాదారుడిగా వజ్రం కి అపరంజకి కిర్లంపూడి యువ నాయకుడిగా పదవులు కేటాయించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఒక దళితులకు ఎండిపోయిన గడ్డి ఎలాగైతే ఉందో అలాగే పచ్చగా చిగిరించే జీవితాలు ఇవ్వడానికే ఈ జేబీఎం భారత పార్టీ పుట్టిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఏదైతే ఎమ్మెల్యే గారు అంబేద్కర్ భవనం బాబు జగజ్జీవన్ రావు గారు భవనం ఇస్తానని మోసం చేశారో ఈ జేబీఎం భారత పార్టీని ఎక్కిన వెంటనే మొట్టమొదటిగా బిల్లు అదే అవుతుందండి. మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జేబీఎం జై అంబేద్కర్. అలాగే ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా డిసెంబర్ 10వ తారీఖున వైజాగ్లో ఉత్తరాంధ్రాల సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర మహాసభని జయప్రదం చేయవలసిందిగా మిత్రులందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఆ సభ యొక్క నిర్వచనం మరి కీర్తిశేషులైనటువంటి డాక్టర్ సుధాకర్ గారు సంస్కరణ సభగా మరి నామకరణ చేయడం, ఈ యొక్క సభని వైజాగ్ బీచ్లో శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారు చాలా క్లియర్గా ఉన్నారు. భారత రాజ్యాంగంలో ఏమైతే అంశాలు పొందుపరిచిందో పూర్తిగా కూడా ఈ భారతదేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సమానత్వంగా రాజ్యాంగ ఫలాలన్నీ కూడా అందించే విషయంలో పూర్తిగా పార్టీ కట్టుబడి ఉంటుంది. అలాగే పార్టీ యొక్క విధి విధానాల్లో కూడా ఏదో కళ్ళబొల్లు మాటలు చెప్పి రాజకీయ పబ్బం కడుపుకుంటాకైతే ఈ పార్టీ పెట్టలేదు. ప్రజలందరినీ కూడా కాపాడడం కోసం పెట్టాం. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమాల కోసం కూడా తనదైన స్టైల్లో మేము కృషి చేయడం జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో మా పార్టీ కానీ కీలకంగా మరి ఒక రాజకీయ పార్టీగా ఎదిగి ఖచ్చితంగా మా భాగస్వామ్యంతో రానున్న 2024లో ముఖ్యమంత్రి పీఠం ఎవరు అధిష్ఠించినా అది ఖచ్చితంగా మన మధ్యని అన్నగారు జడా శ్రావణ్ కుమార్ గారు జేబీఎం భారత్ పార్టీలో అనేకమైనటువంటి అంశాల మీద గలమెత్తుతూ దళిత సమస్యల మీద అనేక పోరాటాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ పోరాటంలో భాగంగా మేము ఆయనకి ఆకర్షితులయ్యాము. ఆ ఆకర్షితుల్లో భాగంగానే మరి ఆయనతో కలిసి మా యొక్క సోదరుడు కలిసి పోరాటం చేస్తున్నారు. ఆయనకి మేము మద్దతుగా ఉండి మా యొక్క రాజ్యాంగంలో రూపొందించినటువంటి మా హక్కుల్ని సాధించుకుని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు రాజకీయంతో